హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ హిందూ ధర్మ ప్రచారాలతో లక్షలాది మందిని ప్రభావితం చేస్తూ సనాతన ధర్మం ఎక్కడ ఉంటే ఆయన అక్కడ మనకి కనిపిస్తారు ఆయన ఎవరో కాదండో రాధా మనోహర్ దాస్ గారు ఆయనతో మాట్లాడి మనం ఈరోజు మనం చాలా విషయాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు తల్లి హరే కృష్ణ మనం సర్వసాధారణంగా మతం గురించి మాట్లాడతాం కదా మతం మార్పిడి అనేది ఈ కాలంలో ఎక్కువగా జరుగుతుంది అది దేశానికి మంచిది కాదంటారా ఖచ్చితంగా కాదు ఇది నా మాట కాదు స్వామి వివేకానందులు వారు ఒక నూట యాభై సంవత్సరాల క్రితం చెప్పారు భారతీయులు ఎడారి ఇతర మతాలలోకి మారితే వారిలో జాతీయతా భావం పోతుంది అలా పోవడం ద్వారా వాడు దేశానికి శత్రు అవుతాడు ఈ మాట నిజము అని నిరూపించబడింది చాలాసార్లు ఒకటి రెండు ఉదాహరణలు చెప్తా ఇస్లాం ఈ దేశంలో పుట్టలే ఈ దేశానికి సంబంధం కానీ ఈ దేశాన్ని మొక్కలు చేయగలిగింది ఎగ్జాంపుల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కొన్ని లక్షల దేవాలయాలు మసీదులుగా మార్చబడ్డాయి కొన్ని లక్షల కోట్ల మంది మాత్రం మార్చబడ్డారు సేమ్ వే క్రిస్టియాంటీ నో రిలేటెడ్ టు ఇండియా భారత్కి సంబంధం లేదు ఎక్కడో పుట్టింది లేదా వ్యాపారం పేరు మీద ఇక్కడికి వచ్చి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రభావితం చూపిస్తూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా వారు ఇదే పని మీద ఉన్నారు ఏమవుతుంది మతం మారితే ఏ దేవుడైతే ఏంటి అనే ఒక కామన్ హిందూ యొక్క ఆలోచన కానీ మతం మారిపోతే ఏమవుతుందంటే వాడు గతాన్ని ద్వేషిస్తాడు వాడు జెండాకి సాల్యూట్ చేయడానికి ఏడుస్తాడు దేవుడిని మొక్కడానికి నా దేవుడు కరెక్ట్ అంటాడు మీ దేవుడు రాయి అంటాడు మళ్ళీ ఆ పేరుతో బతుకుతాడు అంటే నీతి లేకుండా జీవించుతారు ఈ నీతి లేని వాళ్ళు జాతికి ఎలా ఉపకారం చేస్తారు చెప్పు అందుకని మత మార్పుడు ప్రమాదం ఈ మాటలు నాకు కాదు కేకే మహబద్ గారు కూడా చెప్పారు ఇండియా ఈ రిమైన్ సెక్యులర్ ఓన్లీ అంటిల్ దేర్ ఇస్ హిందూస్ అన్ని కులాల వారు అన్ని మతాల వారు భారతదేశంలో యాక్సెప్ట్ చేయబడతారు ఉన్నా ఏం కాదా తెచ్చి పెట్టింది మనమే కదా మనకి చిన్నప్పటి నుంచి కొన్ని నోరు నూరు పూసారు నువ్వు చిన్నపిల్లవే కానీ నేను రెండు మూడు లైన్లు చెప్తాను ఆఖరి లైన్ నువ్వు పూర్తి చేస్తావు చూడు మాతృ దేవబావ పితృదేవ ఆచార్య దేవబావ లాస్ట్ ఏంటి అతిథి నీకేమి వంద ఏళ్ళు లేవు ఎలా పూర్తి చేసావు అది మన బ్లడ్ లో ఉంది సర్వే జన తర్వాత ఎలా వచ్చింది నువ్వేమి వేదాలు చదివా ఉపనిషత్తులు చదివావా ఎలా వచ్చి మన బ్లడ్ లో ఉంది అది అందరు బాగుండాలి అతిథి దేవుడు లాంటి ఈ కాన్సెప్ట్ మన నరనరాన ఉండడం వల్ల ఈ ఇతర మతాల వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు మన దేశానికి వచ్చి సార్ కూడలేదు అని అడుక్కుంటే ఓకే అక్కడ తీసుకో వంద ఎకరాలు ఇక్కడ యాభై ఎకరాలు తీసుకో లేకపోతే ఇది పరిపాలించుకో ఇలా మనం దానం చేసాం వీళ్ళు ఏం చేశారు చుట్టమే వచ్చి దెయ్యంలాగా అని సాగుతుంది ఆ మాదిరిగా వీళ్ళు ఒక్కొక్కటి నాశనం చేస్తూ ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు అందుకని అన్ని మతాల సమానం అంటే అసలు ఊరుకోను అబద్ధం కాబట్టి కాబట్టి మత మార్పిడి దేశానికే కాదు ప్రపంచానికి ప్రమాదం హిందూ మతాల మీద చాలా మంది జోక్స్ చేస్తున్నారు చాలా అంటే చాలా ట్రోల్ చేస్తున్నారు దానికి ఒక హిందూగా మనం ఎలా రియాక్ట్ అవ్వాలి చాలా మంచి పరిస్థితి వాళ్ళు అలా జోక్ చేయడము లేకపోతే ట్రోల్ చేయడమో కారణం ఏంటి వాడు కూడా హిందువే కానీ వాడు ఇంకో పేరుతో వస్తాడు ఉదాహరణ చెప్తాను పోనీ అర్థమయ్యేలా రమేష్ అని జన వేదిక ఏమన్నాను వేదిక వెళ్ళలేదా వాళ్ళు విజ్ఞాన వేదిక అంటారు కానీ దాని సోటబుల్ అజ్ఞాన వేదిక అందుకని చెప్తున్నా అతను బాబాలు మరి అయితే మోసం చేస్తారు లేకపోతే విభూది నిమ్మకాయలు ఏవో చూపిస్తుంటాడు కానీ అతను అతను లాంటి వాళ్ళు టచ్ గెడ్డ పగిలిపోను అలాంటి మాత్రం చెప్పరు ఇప్పుడు అక్కడ మియాపూర్లో ఎక్కడో కలవరి ఆయిల్ అని అది ఒక కలవరి టెంపుల్ అని ఒక ప్లేస్ ఉంది అక్కడ సతీష్ కుమార్ని ఒక ఆయన ఉంటాడు అతను ఆయిల్ కచ్చీఫ్లు అమ్ముతుంటాడు ఆయిల్ కచ్చీఫ్లు అమ్మడం అంటే ఏంటి పవిత్రమైన కర్చీఫ్లు పవిత్రమైన ఆయిల్ ఆయన నెత్తి మీద వేసేసుకుని పార్థం చేస్తే వాళ్ళకి రోగాలు తగ్గిపోతాయి అని అలా జనాన్ని వదరగొట్టేస్తుంటాడు ఈ గొర్రెలన్నీ వెళ్ళిపోతుంటాయి పెద్ద పెద్ద రోగాలు తగ్గించేయగలరు ప్రేయర్ చేయడం ద్వారా కానీ కళ్ళ లేకపోతే బైబిల్ చదవలేదు అంటే బుర్ర అక్కడికి వెళ్తాడు అనడానికి ఎందుకంటే రుజువు నువ్వు కొన్ని పేర్లు చెప్తాను నన్ను నీకు అర్థం కావడానికి ఈ సతీష్ రాజమండ్రిలో విస్లీ విజయవాడలో ఎమానియోలు గుంటూరులో జాన్ బాబు ఏ పోస్టర్లు అంటిస్తారు రోడ్డు మీద చూడు ఉపవాస ప్రార్థనలో లేకపోతే గుడారాల్లో పండగ పురుషుల కూడిక స్త్రీల కూడిక ఇలాంటివేవో ఉంటాయి అంటే నువ్వు పా పోస్టర్ల మీద పాస్టర్లు ఉంటారు పోస్టర్లు పాస్టర్లు ఇదే టైటిల్ వేసుకో బాగుంటుంది ఓకే ఈ పాస్టర్ కళ్ళజోడు ఉంటుంది వీళ్ళు చాలా పెద్ద పెద్ద రోగాలు తగ్గిస్తారు కదా ఏది కిడ్నీలో రాళ్ళు బాగు చేసేస్తారు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కుంటువాళ్ళని నడిపించేయడం ఇలాంటివేవో ఈ జోక్స్ అన్ని వేస్తుంటారు కదా స్పాట్ లోనే జరుగుతాయి మామూలుగా కాదు అసలు ఇదే ట్రాన్స్ మూవీలో కూడా ఫాత్ ఫాజిల్ ట్రాన్స్ మూవీ ఉంటుంది కదా ఆ సినిమాలో కూడా ఉష్ అంటే ఇటు పడిపోతారు ఉష్ అంటే అటు పడిపోతారు అంటే అంత జనాలకి కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నా వాళ్ళు ఎందుకు మారట్లేదు మరి వాళ్ళు వాస్తవంలో జీవించడం కంటే భ్రమలో జీవించడానికి ఇష్టపడుతున్నారు నన్ను ప్రాక్టికల్గా మాట్లాడదాం రవీందర్కి దేవుడు లేడు అని ఒక కాన్సెప్ట్ ఉంది అనుకో నువ్వేమో రాముడు దేవుడు అనుకుంటావు ఇంకొక ఆవిడ జీసస్ అనుకుంటుంది ఇంకొక ఆయన అల్లా అనుకుంటాడు ఇవి నాలుగు రకాలు ఇక్కడ రాముడు వాళ్ళు జీసస్ నమ్మినోళ్ళు అల్లా నమ్మినోళ్ళు అసలు దేవుడే లేడని వారు ఈ నలుగురు ఉదాహరణ నలుగురు చచ్చిపోతారు ఒప్పుకుంటా ఒప్పుకోవాలి చచ్చిపోతారు అంటే రాముడు నమ్మినోడు అల్లా నమ్మినోడు యేసు నమ్మినోడు దేవుని నామనోడు నలుగురు చచ్చిపోతారు పాయింట్ వన్ నలుగురు వాళ్ళు అయిపోతారు అగిరి నలుగురికి ఎప్పుడైనా రోగం వస్తుంది ఆకలి కూడా వస్తుంది ఇవన్నీ కామన్ థింగ్స్ అవును దీనికోసం అని చెప్పి నువ్వు మా మతంలోకి వచ్చే రోగాలు తగ్గిపోతాయి ఇది జోకు వీని వీళ్ళు చెప్పినట్టు ప్రేయర్ చేస్తే రోగం తగ్గిపోతుంది అనే మాట నిజమైతే వీళ్ళు కలజోడు లేకుండా పనికి మనం వైపు చదవాలి ఇదో పాయింట్ వన్ ప్రపంచంలో ఉదాహరణకి నువ్వు చిన్నపిల్లవి నీకు తెలియదు అయినా ఒక నలభై ఏళ్ళు వెనక్కి వెళ్దాం పెద్ద ఎన్టీఆర్ తెలుసా సీనియర్ వారు హార్ట్ ఆపరేషన్ చేసుకోవడానికి అమెరికా వెళ్ళారు అప్పుడు మేము చాలా చిన్నపిల్లలు తర్వాత ఏదో గొడవలు అయ్యి ఇక్కడ వాడేవాడో ఆక్రమించి సీటు ఏదో మొత్తానికి మార్పులు జరిగినాయి అమెరికా ఎందుకు వెళ్ళారు ఆయన ఆపరేషన్ చేసుకోవడానికి ఇక్కడికంటే అక్కడ ఎక్విప్మెంట్ ఉందని అడ్వాన్స్డ్ అనే కదండి అంటే రోగాలు రోగాలకు సంబంధించిన టెక్నాలజీ వాళ్ళు హైలో ఉన్నారు అవునా టాచ్ గడ్డ పగిలిపోను అన్నప్పుడు ఇంత ఎక్విప్మెంట్ టెక్నాలజీ ఇదంతా మై పాయింట్ వన్ అలాగే మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళం మన ముఖ్యమంత్రి గారి పేరు మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వారు క్రైస్తవుడు కూడా మనకు తెలుసు వారు వదినతో పాటు గుడికి రారని కూడా తెలుసు గుడికి వెళ్లకుండా గుడి సెట్ వేసుకుని అడావిడి చేస్తారని కూడా మనకు తెలుసు ఓకే తిరుమల నాశనం చేస్తారని కూడా మనకు తెలుసు ఎవరన్నా కాదంటే నిరూపించమని మాత్రం చెప్తున్నాను ఎడిటింగ్ మాత్రం చేయొద్దు ఎందుకంటే అన్ని నిజాలు కాబట్టి గురుగారు టీటీడీ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఇప్పుడు లక్కీ టికెట్ అని ఈ మధ్యన స్టార్ట్ అయింది అది థౌజండ్ రూపీస్ ఇస్తే ఒక పూజ టూ థౌజండ్ ఇస్తే ఇంకొక రకంగా దేవుని చేరుకునే విధానాన్ని చూడడం ఇంకా నాలుగు మనం పే చేస్తే డైరెక్ట్గా లక్కీ టికెట్ని వాళ్ళే ఇచ్చేస్తున్నారనమాట ఇలాంటివన్నీ ప్రజలు ప్రజలకి మోసం చేసేలాగా పబ్లిక్ గా తెలిసేలా చేస్తున్నా గవర్నమెంట్ ఎందుకు ఏం చేయలేకపోతున్నా ఇది ఇది మరీ జోగు గవర్నమెంటే లూటీ పని చేస్తుంది కదరా చేసేదే వాళ్ళు కదా ఈ మోసం చేసేదే గవర్నమెంట్ కదా అంటే ఈ నాన్ సెన్స్ పని చేసే ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను నువ్వు ఎప్పుడైనా తిరుపతి ఎయిర్పోర్ట్లో లో దిగి బయటకు వస్తుంటే కుడి పక్కన ఒక చిన్న కార్నర్లో లో షాపులా పెట్టారు ఏంటిది పదివేల ఐదు వందలు కట్టండి రాత్రి ఫ్లైట్ దిగావా పదివేల ఐదు వందలు కట్టి పొద్దున్నే దేశం డైరెక్ట్ దాని పేరు శ్రీవాణి ట్రస్ట్ గత ఐదు నాలుగున్నర ఏళ్ళల్లో ఎన్ని వందల కోట్లు వచ్చి ఉంటుంది నేను అడిగా ఈ డబ్బుని ఏం చేశారు ఆన్సర్ ఏం పెట్టారంటే ఆరు వందల గుళ్ళు కట్టించాం అని చెప్పారు ఆ గుళ్ళు ఎక్కడ అడిగారు ఆన్సర్ లేదు కానీ ఈ డబ్బుతో పాస్టర్లకు జీతాలు ఇచ్చారు ఇది మాత్రం నేను చెప్పగాను పాస్టర్లకు జీతాలు ఇచ్చారు మన డబ్బులు ఎవరికి ఇస్తున్నారు మన దైవాన్ని విమర్శించే వాళ్ళకి అంటే మన వేలే మన కన్ను కాబట్టి ఇక్కడ దొంగలు వేరే వాళ్ళు ఎవరు కాదు గవర్నమెంటే దొంగ ఈ రీసెంట్ మీకు తెలియని పాయింట్ చెప్తున్నాను ఏంటది శ్రీశైలంలో పులిహార్లో కోడికి సంబంధించిన ఎముకలు వచ్చింది పులిహార్లో గుళ్ళో ఎందువలన నేను టీటీడీ వాళ్ళ క్వశ్చన్ అడిగా ఏ మసీదులోను చర్చిలోనూ హిందూస్ ఉండవు మరి గుడిలో మాత్రం గుడిలో ఈ దరిద్రం అంతా కలుపుతుంటారు నేను అడిగిన ప్రశ్న అంటే ఏళ్ళ క్రితం అడిగా టిటిడిలో అందరూ హిందువులే అని ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అన్న నేను ఒక సామాన్యుణ్ణి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎవరు ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్ హూ వర్క్ ఫర్ ఫైవ్ సీఎంస్ తెలుసా ఎన్టీఆర్ దగ్గర వైఎస్ఆర్ దగ్గర ఇంకెక్కడెక్కడో ఐదుగురు సీఎంల దగ్గర పనిచేసాడు ఆయన అలాంటి ఆయన చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన మేము టీటీడీలో పనిచేసే వాళ్ళని హిందువులా కాదా చెక్ చేస్తాం అన్నాడు అంతే అలా అన్నారో లేదో ఆయన ఉద్యోగం ఆయనకి తెలియకుండా పోయింది ఆయన టీవీలో చూసి ఓహో నాకు ఉద్యోగం లేదని తెలుసుకున్నారు ద రెస్పెక్ట్ గివెన్ టు సచ్ ఆఫీసర్స్ సో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే ధర్మనాశనం చేస్తుంది దుష్టులు అంత నాశనం చేస్తున్నప్పటికీ నికృష్టులైనటువంటి ప్రజలు వాడు మా పార్టీ వాడు మా కులం అనుకునేటువంటి నీచులు ఉన్నారు కాబట్టి పార్టీయే ముఖ్యం కులమే ముఖ్యం అనుకునే దరిద్రులు హిందువులు కాదు నాకు దేవాలయం ముఖ్యం ధర్మం ముఖ్యం దైవం ముఖ్యం అనుకునేవాడు మాత్రమే హిందువు ప్రమాదం ప్రభుత్వంతో కాదు దొంగ హిందువులతో ఇప్పుడు అంటే కాంట్రవర్సీ అవుతుందో నాకు తెలియదు కానీ ముస్లింస్ బీఫ్ని తింటారు క్రిస్టియన్స్ కూడా అన్ని జంతువులను తింటారు మరి వాళ్ళు మన పవిత్రమైన గుడిలోకి వచ్చేస్తున్నారు కదా అలా రాకూడదు కదా తలుపు వేసింది కాబట్టి లోపలికి దోమలు కూడా రాలేవు నువ్వు తలుపు తీసావనుకో దొంగలు కూడా వస్తారు దోషం దొంగలది దోమలదా నీద తలుపు కదా బోర్డు పెట్టాల్సింది మనం కదా మక్కాలోకి నేను ఒకసారి చూడ్డానికి రావచ్చా అని అడిగావు అనుకో రానివ్వరు మొక్క కాదు మసీద్లోకి రానివ్వరు కదా నిన్ను కాదు వాళ్ళ ఆడవాళ్ళని కూడా రానివ్వరు అవును నిన్ను నన్ను కాదు తల్లి వాళ్ళ ఆడవాళ్ళని కూడా రానివ్వరు అవును నిన్న నేను క్యాబ్ లో వస్తూ అతని పేరు రియాజ్ ఏమో నాయనా మీ బుక్కులో ఒక మంచి తల్లి గురించి చెప్పు అన్న ఇందాక వేరే ఛానల్ వాళ్ళు ఇరవై క్వశ్చన్లు ఏంటి అని అడిగారు కదా అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే మీ గ్రంథంలో ఒక మంచి అమ్ముంటే చూపించండి నేను అడుగుతాను జీరో అదే మనం ఎంతమంది చూపిస్తాం చాలా మంది ఉన్నారు లక్ష్మీలే దేహము ప్రాణము భారత్కు అర్పించాలిలే దేహము ప్రాణము భారత్కు అర్పించాలిలే ఎందుకు అంటే ఈ భూమి నా తల్లి ఈ భూమి నా తల్లి ఈ భావన మనకుంది వాళ్ళకి ఆ మాతృభావం లేదు రాముడు ఏం చెప్పాడు రాముడు ఏం చెప్పాడు బొబ్బిలిపల్లి సినిమా చూడలేదు నువ్వు వాళ్ళు పుట్టలేదు అప్పుడు మీ నాన్న చూసి ఉంటాడు ఆ సినిమా అప్పుడు తొండి ఉంటాడు మీ నాన్న ఆ సినిమాలో ఓ పాట ఉంటుంది అంటే మా కాలం వాళ్ళకి తెలుస్తుంది ముప్పై ఐదేళ్ళ క్రితం జననీ జన్మ భూమి కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా అంటే సినిమాలో కూడా దేశభక్తి ఉండేది కానీ మీరు ఎనాలిసిస్ చేయండి ఇప్పుడు మన చరిత్ర మన పురాణాలు వీటిని మనం సినిమాలుగా తీయాలంటే లక్ష సినిమాలు తీయచ్చు అవును అదే బైబిల్ ఖొరాన్ మీద ఎన్ని సినిమాలు తిస్తావు ఓ సినిమా తిస్తే అయిపోద్ది ఓకే పాయింట్ వన్ ఈ జన్ జన్మభూమిష ఉందా ఎక్కడిది ఈ శ్లోకం అది కాదుగా రామాయణంలోది రామాయణంలో ఎవరు ఎవరితో మాట్లాడారు లక్ష్మణుడు అన్నయ్య ఇది బాగుంది కదా లంక మనం ఇక్కడ సెటిల్ అయిపోదామా అన్నాడు దూరం ఏం వెళ్తాం యూపీకి ఏమి వెళ్తాం శ్రీలంకలో ఉండిపోదామే అన్నాడు అరే మనకు తెలియదే సుమ ఏదో లక్ష్మణుడికి ఏదో కోరికను కాదు అప్పుడు స్వామి ఏమన్నారు రాములు వారు అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే జననీ జన్మ భూమి స్వర్గాదపి గరీయసి అంటే ఏంటి అంటే లక్ష్మణ ఇదంతా బంగారంతో తాపనం చేయబడినటువంటి స్వర్ణలంకే కానీ మన అమ్మ అమ్మ లాంటి భూమి స్వర్గం కంటే గొప్పవి కాబట్టి దీని గురించి నమే లక్ష్మణ రోచతే డోంట్ క్రై ఆఫ్టర్ దిస్ ఇది రాములు వారు నేర్పారు జన్ని జన్మభూమి ఇచ్చా ఇలాంటి మంచి విషయాలు కురాన్లో బైబిల్ నువ్వు చూపించలేవు అందుకే చూడండి చిన్న ఉదాహరణ ఇస్తా ఎవరైనా హిందువులు భగవద్గీత కానీ భాగవతం కానీ రామాయణం కానీ పట్టుకుని ఏదన్నా దేశానికి వెళ్ళి మాకు పార్టీ ఇచ్చేయండి ఇక్కడ అలాంటి ఉద్యమాలు ఏమైనా జరిగింది ఎందుకంటే ఈ భగద్గీత భాగవత నామాలు అలాంటి మాటలు ఉండవు కాబట్టి అదే మన దేశమైనప్పటికీ కూడా పాకిస్తాన్ అనే కొత్త దేశం ఇందులోంచి పుట్టించి కొన్ని లక్షల మందిని చంపేశారు కాబట్టి ఎవడైనా అన్ని మతాల సమాన చెప్పులు బయటకున్నాయి కూడా ఇంకేం చెప్పాలా అబద్ధం అబద్ధం అంటే ఏంటి బ్రహ్మానందాన్ని పొగుడు మంచి యాక్టర్ బాగా నటిస్తారని అందుకే రానా ఆయన ఒకే హైట్ అనకూడదు అది అంతే గురుగారు మనిషి జీవన విధానం ఎలా ఉండాలి లైక్ కురాన్ ఏం చెప్తుంది బైబిల్ ఏం చెప్తుంది భగవద్గీత ఏం చెప్తుంది భగవద్గీతలో అంటే మీకు శాంపిల్కి ఒక శ్లోకం చెప్తున్నా యుక్తాహార విహారస్య చేత ఇన్ టైం ఈటింగ్ ఇన్ టైమ్ స్లీపింగ్ ఇన్ టైమ్ విజిటింగ్ అంటే నువ్వు బయటికి వెళ్ళి తిరిగి వచ్చేది ఇన్ టైంలో అంటే నాట్ నైట్ వెన్ లైట్ అండ్ ఈటింగ్ ఆల్సో వెన్ దెర్ ఇస్ ఎ లైట్ దట్ ఇస్ కాల్ యుక్తాహార యుక్త అంటే సరి అయిన సరైన టైంలో తిను సరైన టైంలో నిద్రవో సరైన టైంలో తిరుగు దానివల్ల నీ ఆరోగ్యం బాగుంటుంది ఓకే అలాగే భగవద్గీత అంతా చెప్పి బాబు అర్జున నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చాను నీ లోపల ఏం పిక్చర్ వచ్చిందో దాన్ని బట్టి క్యారి యు క్యారియం దానికి ఇదే చసి తాకురు అని చెప్పాడు భగవద్గీతలో ఇంకా చాలా ఉదాహరణకి చాలా ఉన్నాయి రెండో అధ్యాయం పద్నాలుగులో మాత్రా స్పర్శాస్తు శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయునో నిత్య స్థాం స్థితిక్ష స్వభారత ఓ అర్జున శీతాకాలం ఎండాకాలం ఎలా వస్తాయో అదేవిధంగా జీవితంలో సుఖం దుఃఖం కూడా వస్తాయి వాటిని చూసి కలత చెందకు లెర్న్ టు టాలరేట్ యు మస్ట్ టాలరేట్ ఆ దుర్మార్గం కృష్ణుని అలా చెప్పట్లేదు లెర్న్ టు టాలరేట్ యాక్సెప్ట్ చెయ్యి నెమ్మది అలవాటు చెయ్యి ఊచ్చుకో అని చెప్తున్నాను జీవితంలో ఎప్పుడు ఒకలాగే ఉండంగా శీతాకాలం వచ్చింది ఏదో అరేంజ్మెంట్ చేసుకుని స్వెటర్ గెట్రో వేసుకుంటాం వానాకాలం వచ్చింది దానికి ఏర్పాట్లు చేసుకుంటాం ఎండాకాలం వచ్చింది అంతే ఏడవట్లే కంప్లైంట్ ఎవరికైనా ఫోన్ చేసి చెప్తున్నా ఎండాకాలం వచ్చింది అంటలే కదా అలాగే కష్టం వచ్చినప్పుడు కూడా కష్టం వచ్చినప్పుడు కూడా అలా ఓపికతో లేనంటు టాయిలైట్ ఇది భగవద్గీత చెప్పింది ఏ భగవద్గీత ఇంకో మాట చెప్తుంది సర్వయో నిశుకంతేయా మొత్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదప్పిత నేను అన్ని జీవులకి తండ్రిని అని చెప్పాడు అందుకని ఆయనకి నైవేద్యం ఏం పెట్టాలి ప తొమ్మిది ఇరవై ఆరు చూడండి గమనించండి నె నెంబర్ చెప్తున్నాను శ్లోకం చెప్తున్నాను మీనింగ్ చెప్తున్నాను ప్లీజ్ క్యాచ్ మై పాయింట్ పత్రం పుష్పం పలంతో యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృత అశ్నామీ ప్రయతత్మన నాకు పత్రమునైనను అంటే తులసాకు ఫలమునైనను పత్రం పుష్పం పుష్పమునైనను చివరికి ఏమీ లేకపోతే కొంచెం జలమైనను నాకు అర్పిస్తే ప్రేమతో నేను స్వీకరిస్తా అంటే శాఖాహారం విచ్ ఈస్ సూటబుల్ ఫర్ హ్యూమన్ బాడీ మనం ఉగాది చేస్తాం దర్శన చేస్తాం సంక్రాంతి చేస్తాం శ్రీరామనవమి కృష్ణాష్టమి ఎన్నో పండుగలు చేస్తాం ధనుర్మాసం కార్తీక మాసం మనకు ఆల్మోస్ట్ మూడు వందల అరవై ఐదు రోజులు పండగలే వాళ్ళ క్రైస్తవులు ముస్లిమ్స్కి ఒకటో రెండో ఉంటాయి నేను ఎవరో ముస్లిం డ్రైవర్ని అడిగా మీకు ఏదన్నా మాంసాహారం లేని పండగ ఉందా అని అడిగా అంటే ఇలా అడగలే రక్తపాతం లేని పండగ ఉందా అన్న సార్ మాకు ఉండే రెండు అన్నాడు అంటే బ్లడ్ లేకపోతే వాళ్ళకి ఫుడ్ లేదు బ్లడ్ లేకపోతే వాళ్ళకి పండగ లేదు బక్రీదు అంటే అర్థం ఏంటి అంటే మేక మేక పండగ అంతే కదండి సో మన పండగకి అవి ఇందుకు చచ్చిపోవాలి ఇందాక నువ్వు క్వశ్చన్ అడిగావు మన ట్రోల్ చేస్తారు మనం ఎలా రియాక్ట్ అవ్వాలని అడిగావు కదా దానికి ఉదాహరణ ఏమిటంటే మనం హోలీ జరుపుకుంటాం అప్పుడు ఈ పుడ్డింగ్స్ వస్తారు హే వాటర్ చాలా స్కేల్ వాటర్లెస్ వాటర్ హోలీ అని ఐడియా చెప్తాడు ఓకే నెంబర్ వన్ క్రాకింగ్ క్రాకర్స్ హ్యానిమల్స్ ఆర్ గెటింగ్ అఫ్రైడ్ అని చెప్తాడు ఏ మళ్ళీ సినిమా వాళ్ళతో అలియబట్టుతో వాళ్ళతో వెళ్తో చెప్పిస్తాడు వీళ్ళే జనవరి రోజుకి మళ్ళీ ఫుల్ ఫైర్ క్రాక్ ఓకే ఈ క్రాక్ గర్ల్ నెంబర్ టూ అలాగే మట్టి వినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం ఎప్పుడు ఓన్లీ వినాయక చవితికి మరి బక్రీద్కి రంజానికి కోట్ల జంతువుల్ని కోసి నేలంతా రక్తపాతం చేసి దాన్ని కడగడానికి కోట్ల లీటర్లు కొన్ని లక్షల జంతువుల ఆత్మనాదాలు ఇదంతా వద్దు మనమంతా బొమ్మ ఆవుతో బొమ్మ గొర్రెతో పండగ చేసుకుందాం రక్తపాతాన్ని నివారిద్దాం అని ఎవరు చెప్పరు ఆన్సర్ నువ్వు చెప్పేసాం ఇంకా నేను ఎందుకు చెప్పడం ఎందుకు చెప్పట్లే అంటే దానికి అది దానికి రీజన్ చెప్తా ఇప్పుడు మట్టి వినాయకులు పూజిద్దాం అనుకనే వెంటనే కీర్తి అవును నిజమే కదా నటతే గొర్రె కదా ఇలాంటి గొర్రెలు బోల్డ్ ఉన్నాయన్నమాట మనకి అవునా ఏ ఈ ఇలాంటి మన గొర్రెలు ఉన్న బట్టి పెటాను సంస్థ ఉంది వీడు మనకే ఉపన్యాసం ఇస్తాడు మనకి అంటే ఎంత కదా మరి లోకు కదా ఈ పెటావోల్లో ఇంకెవరో నేను పెటానో మధ్యలో ఎన్న పెడుతుంటాను ఒక అమ్మాయి ఆ రోజు మొత్తం ఆకుల్లాంటి డ్రెస్ చేసుకుని ఏ గ్రీన్ బక్రీద్ అని వెళ్ళింది కానీ రెడ్ కలర్తో బయటకు వచ్చింది అర్థం కాలే బ్లడ్ వచ్చేదా కొట్టారు నాన్న అయ్యో మరి ఉపన్యాసాలు ఇవ్వకూడదు వాళ్ళకి మనకి ఎందుకు ఇస్తారని అడిగావు కదా మనం కొట్టట్లేదు కాబట్టి అంతే అర్థమైందా అర్థమవుతుందా అర్థమవుతుందా అదే అన్నమాట కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ సనాతన హిందూ ధర్మ యూ మస్ట్ బిహేవ్ లైకే ఉచిలీ దీనికి ఉదాహరణ మళ్ళీ ఇంకోటి ఇస్తా మన గుళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా మెట్రోకు దేనికన్నా అడ్డం వస్తే అసలు నిర్దాక్ష్యానికి దాన్ని కూల్చేసి నాశనం చేసేసి ఆ విగ్రహాన్ని అక్కడ పడేసి అంటే ఆ ముఖ్యమంత్రి మన ఏదో బొట్టెట్టుకునే ఏదో ఉంటాడు ఆయన పాడు చేసేస్తాడు ఏదో ఎక్కడోనైనా సరే ఏ స్టేట్లో అయినా సరే పాడు చేసేస్తూ అదే అక్కడ మసీదు వస్తే ఈ మెట్రో లైన్ అలా మార్చేసి ఇలా మెలికి తిప్పేస్తాడు కానీ దాని తరు భయం ఇన్ని మాట్లాకు విజయవాడ ఉంటావు కదా పైన దుర్గా కింద దర్గా ఎందుకంటావు అసలు దర్గా అంటే తెలిసా పోని తెలిసా ఇస్లాంలో అలా దర్గా లేవు దర్గా అంటే పీడుగుంటున్నా పీలుగంటేనా శవం రా ఎవరో చచ్చిపోయిన వాళ్ళు శవం అందులో ఉంటది నువ్వు చక్కగా గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొచ్చు అందులోకి వెళ్తా మామూలుగా మనం ఎప్పుడైనా శవాన్ని చూస్తే శవాన్ని ముట్టుకుంటే ఏం చేయాలి అది దర్గాకి వెళ్ళి వస్తే కృష్ణానది ఉంది కదా దాని మీద కట్టారు కదా దాని మాట నానా ఇప్పుడు నీ తాళాలు ఎవరి ఇప్పుడు ఇప్పుడు నీకు ఇంకో అర్థమయ్యేలా చెప్తాను తిరుమలలో జీడిపప్పు దేవుడికి ప్రసాదాలు వాడతారు కదా జీడిపప్పు కాంటాక్ట్ ఎవరికి ఇచ్చారో తెలుసా రెండు రోజుల క్రితం ముస్లింలకు ఇచ్చారు ముస్లింలు ఏం చేస్తారు ఫుడ్ని తుప్పుక్ తుప్పుక్ దాని పేరు హలాల్ ఉమ్మ ఉమ్మపోతే హలాల్ అవ్వదు అది అది స్వామివారికి పెడతారు అంటే గవర్నమెంటు ఆ ఫేపీ వన్ టూ స్పాయిల్ ధర్మ అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ ఘాట్ కట్టించింది మండబ్బులతోనే దాని పదహారు కోట్లు ఎంతో శాంక్షన్ చేసి ఎన్నో లక్షలు ఇరవై లక్షలు ఎన్నో లక్షలు మన కనకదుర్గమ్మ గుళ్ళో డబ్బులతో కృష్ణమ్మ దగ్గర ఘాటు కట్టించి కనకదుర్గమ్మని తిట్టించడానికి కృష్ణాన్ని వాడుకుంటున్నారు ఇది మనం మనకు పుట్టినోళ్ళే బ్రిటిష్ వాళ్ళకి ఏం పుట్టలేదు కదా ఇప్పుడు పబ్లిక్గా నేను చెప్తున్నా నా తప్పు అయితే రుజువు చేయండి ఈ దేశంలో క్రైస్తవులు ఎవరు లేరు ఈ దేశంలో ముస్లింస్ ఎవరు లేరు వాళ్ళది నాది ఒకటే దియన్ఏ మైండ్ దొబ్బినోడు క్రైస్తువుడు అయ్యాడు భయం చెందినోడు ముస్లిం అయ్యాడు అంతే ఈ నాట్ మాటలు కాదు ఇవి ఏదో వాళ్ళు బైబిల్ చదివేసి ఖురాన్ చదివేసి పండితులు వాళ్ళు ఆ మతాల్లోకి వెళ్ళలేదు ఈ నా మాటలు కాదు గులాం నబీ ఆజాద్ చెప్పారు ఫరూక్ అబ్దుల్లా చెప్పారు వాళ్ళు పెద్ద ముస్లింసేగా మా పూర్వీకులంతా హిందువులే వాళ్ళు చెప్పారు ప్రాక్టికల్ కాల్తే డిఎన్ఏ టెస్ట్ చేసుకో కాదు పాట పాడతాం జేమ్స్ ఫాదరు జాక్సన్ జాక్సన్ ఫాదరు జైపాల్ జైపాల్ ఫాదరు జైరామ్ గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము అన్న ఇది సర్గము కన్నా మిన్న నవ్వొట్ట ఉందని నేర్చుకున్నాను తల్లి అది రా విషయం కాబట్టి క్లారిటీ ఎవరికి ఉండాలి మనకు ఉండాలి మనకు ఏంటి ఏంటి క్లారిటీ అన్ని మతాలు బట్టి అని మీరుకి వెళ్ళి తిరగడం ఓకే మీరు నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు కదా దిస్ ఇస్ కాల్ బలగుద్ది కుల మత జాతి ఏ భేదం లేకుండా మాట్లాడుతున్నారు మరి మీకు ఎవరైనా చేస్తారు అని మీకు అనిపించింది రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఇంకెవరైనా ఇప్పుడు నేను ఏ ఊరు వెళ్ళినా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో తెలుస్తుంది ఏ సభకు వెళ్ళినా వాళ్ళు ముందే ఆడికి వస్తారు చెక్ చేసుకుంటారు ఇవన్నీ జరుగుతాయి ఏ నేను అబద్ధం చెప్పట్లేదు వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు నేను ఇప్పుడు నా ఛానల్లో ఇరవై వేల వీడియోలు ఉన్నారా ఏదన్నా అబద్ధం అయితే నేను సారీ చెప్తాను నేను రెడీ టు ఫేస్ నేను అబద్ధం అయితే చెప్పలే కదా ఇప్పుడు నేను చేసిన కామెంట్స్ ఏదైనా అబద్ధమైతే చెప్పండి ప్రూవ్ చేయండి పోనీ ఇంకోటి చెప్తాను హాజయాత్రికి పద్దెనిమిది కోట్లు పదిహేడు కోట్లు ఇచ్చారు ఎవరి డబ్బులో చెప్పమను ఘాట్కి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టారు పాస్టర్లకు జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఇంత మాట్లాడారు కాబట్టి ఇక్కడ నాకు ఇంకో క్వశ్చన్ వచ్చింది హిందువులకు మాత్రమే అనేది ఇప్పుడు క్రిస్టియన్స్ కొన్ని దేశాల నుంచి ఫండ్స్ వస్తాయి ముస్లింస్ కి తాతల నుంచి ఆస్తులు ఉన్నాయి వాళ్ళ వరకీ లేని హిందువులు మాత్రమే హిందువులకు మాత్రమే ఎందుకుంది మీరు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు నలభై ఏడులో ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళక ముందు ఈ దేవాదాయ శాఖ వాళ్ళ చేతిలో ఉండేది పరిపాలన మన వాళ్ళ చేతిలోకి వచ్చింది మనం ఏమనుకుంటాం వాళ్ళు మన వాళ్ళే కదా పరిపాలకులు మన వాళ్ళు మన పరిపాలిస్తారు మనకి ఇంకో ఆలోచన ఉండదు కదా ఓకే గుళ్ళు వాళ్ళు చూడని అని అనుకుంటాం అయితే కొందరు ముఖ్యమంత్రులు దేవాలయాల్ని అభివృద్ధి చేశారు అక్కడ కొన్ని పథకాలు కొన్ని మార్పులు చేర్పులు చేయడం ఆ స్వామివారి సొమ్ము మొట్టకుండా ఉండడం స్వామివారి పట్ల భయభక్తి కలిగి ఉండడం అలా ఉండేవారు అయితే రాను రాను భక్తి లేనటువంటి అసలు హిందువు కానిటువంటి వాళ్ళు రాష్ట్రాధిపతులు అవ్వడం వలన వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు కదా ఉదాహరణకి నన్ను ఎక్కడో ఇంటర్వ్యూలో అడిగారు స్వామి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అని అడిగారు నేను కొంచెం చెప్పాను ఇలా చిరాగ్గా మొహం పెట్టి చెప్పాను ఎవడొచ్చినా పర్లేదు పెళ్ళంతో గుడికి వెళ్ళేవాడు వస్తే బాగుంటుంది అని చెప్పాను ఎవరొచ్చినా పర్లేదు ఎందుకన్నాను అలా అంటే సాంప్రదాయాన్ని పాటించేవాడు కావాలి నువ్వు రెస్పెక్ట్ లేకుండా సాంప్రదాయం పట్ల గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోవడానికి పరకామని గుళ్ళోంచి బయట పెట్టేసి నేను ఎక్కువ క్వశ్చన్లు అడగట్లే ప్రతి దేవస్థానంలో హిందువులు మాత్రమే వర్క్ చేయాలి ఎందుకని అది హిందువులు కాబట్టి గుళ్ళో నుంచి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళకూడదు ఎందుకని ఇంగ్లీష్లో ప్రభుత్వాన్ని ఏమని పిలుస్తారు తెలుసా గవర్నమెంట్ 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 అంటే ఇంకో పేరు ఏంటో తెలుసా వాచ్ డాగ్ ఒక్క ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి దేనికి కాపలాకి గవర్నమెంట్ కూడా అంతే కదా

ఈ ధర్మారెడ్డి అనే ఆయన తిరుపతి ఈవో టివో ముస్లిం ఎవరో ఒక ఆయన లెటర్ రాస్తే స్వామివారి సేవకి మేము ముస్లిం అనుమతించే విషయంలో పరిశీలిస్తున్నాం అన్నాడు మనవాడు ఒకడు వీడియో పెట్టాడు అద్భుతంగా ముస్లింలు ఎవరికైనా వెంకటేశ్వర సేవ చేయాలంటే చాలా మంచి ఆలోచన మీకు వెంకటేశ్వర మీద అంత భక్తి ఉంటే టీటీడీ వాళ్ళ దగ్గర డబ్బులు డబ్బులున్నాయి మీరు మసీద్ సెలెక్ట్ చేసుకోండి ఆ మసీదులో చక్కగా వెంకటేశ్వర పెట్టేద్దాం పెట్టేద్దాం బాగుందిగా నేను ఇంకోసారి ఇచ్చా ఇప్పుడు నానా ఐడియా తగ్గదు కదా మనం చెప్పబోతే వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి ఓ పిల్లోడు ఫోన్ చేశాడు అది కోపం వచ్చింది చిన్నోడు ఈ ధర్మారెడ్డి పాడుచేసి అవుతున్నాడు అది అని నాకు ఫోన్ చేశాడు కన్నారా ధర్మారెడ్డి అన్నిసార్లు అధర్మంగా ఉండాలి రూలే ఉంది అబ్బాయి చనిపోయి ఉండొచ్చు ఆయనకి జ్ఞానం కలిగి ఉండొచ్చు స్వామివారి దగ్గర ఏదో మంచి చేద్దాం చేద్దామని ఉండొచ్చు కాబట్టి సేవలో పరిశీలన అంటే చక్కగా వాళ్ళ గుండు కొట్టేసి చక్కగా శిఖ పెట్టి చక్కగా నామాలు పెట్టి చక్కగా స్వామివారి సేవ చేయిస్తే మనకి అభ్యంతరం ఏంటి అంతే కదా ఒకవేళ ఆడపిల్లకి పెళ్ళి ఒకవేళ ముస్లిం అబ్బాయిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమె బుర్క వేసుకునేలా చేస్తారు పూజలు చేయనివ్వరు దీపం పెట్టనివ్వరు ఇవన్నీ చేసినప్పుడు వైనాట్ అది కూడా ఎందుకు చేయకూడదు అందుకే అందుకే వాళ్ళ ఇప్పుడు మీ ఊరికి మా ఊరు ఎంత మీ ఊరు అంతే దూరం కాబట్టి మనం ధర్మాన్ని చెప్దాం ఇప్పుడు చెప్పేది అదే కదా ముస్లింస్ ఉంటారు కదా వాళ్ళు కేవలం వాళ్ళ భాషనే ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు లైక్ ఉర్దూనే మాట్లాడతారు వాళ్ళకి తెలుగు వచ్చు తెలుగు రాదని లేదు కానీ వచ్చినా సరే ఉర్దూనే మాట్లాడతారు ఎందుకని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకో నీకు ఇందాక మాట చెప్పాను ఇఫ్ యు వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ ధర్మ యు షుడ్ బిహేవ్ లైక్ ఏ ముస్లిం నాకు ముస్లిం ఫోన్ చేసి దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ క్రితం ఏంటండి ఆంధ్రాలో హిందువులు లేరా ఆంధ్రాలో హిందువులు లేరా ఆయన గుళ్ళు పాడైపోయి బదలు కొట్టేసి రథాలు కాల్చేస్తే మీరు రియాక్ట్ ఎవరైంది ఎవడైనా మసీదుని ముట్టుకోమండి మేము లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తా అంటే పౌరుషం అలా ఉండాలి అది ఈ పౌరుషం ఎప్పుడు వస్తుందంటే వీడి కులాన్ని తిట్టేప్పుడు వస్తుంది అదొక వీడి పార్టీని తిడితే కోపం వచ్చేది ఈ ఇప్పుడు నీకు ఉదాహరణ చెప్తాను ఇదో పార్టీ నానా ఇందులో రామకృష్ణ అని ఒకడున్నాడు పార్టీ కుక్క ఈ ఇదో పార్టీ నానా ఇందులో రమణ బాబు అని ఒకడు ఉన్నాడు వీడు హిందువే రమణ అన్న రామకృష్ణ అన్న ఒకే మీనింగ్ వెంకటరమణలో రమణ రామకృష్ణ అని ఆయన అవతారాలు పేరు వీడో పార్టీ కుక్క వీడో పార్టీ కుక్క వీడు వీడు తెగ తిట్టేసుకుంటారు పార్టీ కోసం గుడి నాశిన ఈడు ఇడు మాట్లాడరు వీళ్ళ బొందుగాళ్ళు అని పేరు పెట్టారు కేసీఆర్ గారు ఈ బొందుగాళ్ళు వాళ్ళకంటే ప్రమాదం అయితే వాళ్ళకి వాళ్ళ భాష పట్ల వాళ్ళకి గౌరవం ఉంది దాన్ని స్వాభిమానము అంటారు ఏ తెలుగు వాళ్ళ గురించి కామెంట్ పెట్టారు ఒక ఆయన దిస్ తెలుగు దే డోంట్ నో ఇంగ్లీష్ బట్ దే స్పీక్ ఇంగ్లీష్ దిస్ తెలుగుస్ దే డోంట్ నో ఇంగ్లీష్ బట్ దే స్పీక్ ఇంగ్లీష్ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్ దే నో తెలుగు బట్ దే డోంట్ స్పీక్ తెలుగు కాదు తెలుగు దాని తెలుగు సనాల తెలుగు సనాల తెలుగు తెగులు అంటే తెలిసా రోగం తెలుగు వచ్చి ఇది మాట్లాడు ఇంగ్లీష్ రాపోయినా మాట్లాడేస్తాడు వాళ్ళకి ఉద్దు వస్తుంది వాళ్ళు మాట్లాడతారు అంటే ఉద్దుని బతికించడం కోసం నువ్వు కావతి ఒక సర్వే చేయి ఏమిటో సర్వే అంటే ఆ మధ్య చేశారు సంస్కృతం ఎంతమందికి కావాలంటే ఓ నూట ఎనభై ఓట్లు వచ్చినాయి వద్దు ఎంతమందికి కావాలంటే ఓ పదహారు వేల ఓట్లు వచ్చింది కాబట్టి మన భాష మన జాతి మన సంస్కృతి రక్షించుకోవాల్సిన బాధ్యత మనది నువ్వు ముస్లింని క్రైస్తవుల్ని తప్పుబట్టే హక్కు లేదు నీకు ఈ దేశానికి ప్రమాదం ఇస్లాం కాదు క్రైస్తవం కాదు నువ్వు నువ్వు అంటే స్వాభిమానం లేని హిందువు పిల్ల ఓ తల్లిని కొంచెం అరిచాను నేను లాంగ్ ఏగో నాతో ఫోన్లో మాట్లాడుతున్నాడ మాట్లాడుతుంటే వాళ్ళ పిల్ల స్కూల్ నుంచి వచ్చినట్టుంది ఆ పిల్ల ఏదో అడుగుతుంది ఈవిడ ఒక్క నిమిషం అండి అని పక్కన పెట్టి ఆ పిల్లని అరిచింది నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇన్ ఇంగ్లీష్లో అని అరిచింది తర్వాత ఆ పిల్ల వెళ్ళిపోయి ఈవిడ మళ్ళీ నాతో మాట్లాడి ఈవిడి గడ్డి పెట్టా ఏమా అమ్మవి అమ్మ భాషలో కూతురు మాట్లాడుతుంటే నువ్వు ఇలా మాట్లాడు అవును గురుగారు మీరు చెప్తే నాకు అనిపిస్తుంది ఎందుకంటే మా రిలేటివ్స్ లోనే పిల్లలు స్కూల్లో జాయిన్ అయితే వాళ్ళు తెలుగులో మాట్లాడితే ఫైన్ వాళ్ళకి ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అండ్ ఒకవేళ వాళ్ళు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా చైన్ వేసుకున్నా వాళ్ళని తీసేస్తారు లైక్ స్కూల్లోకి రానివ్వరు అనమాట అంటే మన సాంప్రదాయాల్ని మనమే అలాగా చేసుకుంటున్నామా అని వేలు మందే దీనికి కారం పూసి కంటిలో పెడితే నష్టం ఎవరికి మనకే కారం కూడా మందే కారం మందే ఫ్రీగా ఇచ్చారు ఎవరో కారం ప్యాకెట్ వేలు అందులో ఆయిల్ తో మన కంటికి కాటుకు రాస్తే ఎవరికి మనకే అంతే గురువు గారు అసలు నాయకుడు అంటే ఎవరు ఆయన్ని ఎలా ఎంచుకోవాలి మనం అంటే కుల మతాలు అని కాదు కానీ నేను పొలిటికల్గా అడగట్లేదు ఒక నాయకుడు ఉండాల్సిన లక్షణాలు ఏంటి నాయకుడు అంటే రాముడిలా ఉదాహరణ చెప్తాను మీకు పట్టుకుంటారు రాములు వారు పదకొండు వేల సంవత్సరాల పరిపాలనలో బయట ఒక గంట కట్టించారు ఆ గంట తుప్ప పట్టిపోయింది ఎవరు వాడలే ఏమిటి ఆ గంట మీద ధర్మ గంట కష్టం వస్తే ఎవరినో కొట్టచ్చు ఎండ్ ఆఫ్ అవతారం ఇంకా ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయే ముందు కొన్నాళ్ళు పరిపాలన ఉందనుగా ఓ వచ్చి కొట్టిందండి లక్ష్మణ్ బయటకు వచ్చారు వాడు హ్యాపెన్ అని నేను దాని ఇక్కడ దానికి ముందు ఫస్ట్ ఎయిడ్ చేయించి ఏమైందన్నారు నేను అలా వెళ్తున్నాను సార్ నేను పడుకున్నాను సార్ రోడ్డు పక్కన వాడు ఎవడో నన్ను కాలుతో తన్నాడు సార్ చాలా దెబ్బతైలింది నాకు అందుకని రాములు వారికి నేను కంప్లైంట్ చేయడానికి వచ్చాను అంది సరే ఎక్కడ ఏమిటని అడిగారు మనుషుల్ని పంపించి వాడిని పిలుచుకొచ్చారు ఈ కుక్క సీట్లో కూర్చుంది వాడు కింద బాధితురాలు ఎవరు కుక్క కదా వాడు దొంగ ఎవరు మనిషి కదా వాడిని కింద కూర్చోబెట్టారు బాధపడేవాళ్ళు కదా పైన ఉండాలి బాధ పెట్టినోడు కిందే ఉండాలి కదా అది ఈ కాలం అయితే బాధ పెట్టినోడు సీట్లో కూర్చుంటాడు ఏదో సీఎం సీట్లో అయినా ఇంకో సీట్లో అయినా కూర్చుంటాడు ఓకే విషయం ఏంటంటే రాములు వారు అడిగారు ఏమిటి కుక్క ఏమిటి సంగతులు అంటే ఊడ్ నన్ను సార్ సార్ పడుకుంటే వాడిని శిక్షించకుండా ఉంది అంటే రాములు వారు అన్నారు సరే శిక్షిద్దాం ఏం శిక్షిద్దాం కొరడాలతో కొట్టించనా లేకపోతే జైల్లో పెట్టించనా లేదా ఏదైనా ఏమన్నా చెప్పు నువ్వు అన్నారు అంటే ఈ కుక్క అంది అవి ఏమవుద్దండి వాడిని ఏదైనా పెద్ద గుడికి పెద్ద గుడికి చైర్మన్గా వేయండి అని చూసి ఆశ్చర్యం రాముల వారు కూడా అలా పెట్టారు ఏమిటి ఏం మాట్లాడుతున్నా నరాలు కట్టయిపోతుంటే అనుకుంటున్నారు రాముణుల గారు ఏమిటి అని అడిగారు అంటే కుక్క చెప్పింది ఎందుకంటే అది శిక్ష ఎలా అవుతుంది చైర్మన్ పోస్ట్ అంటేను చక్కగా స్వామివారి చొంపుతో తినేసి తిరిగేస్తాడు పెట్రోల్ అది వాడేసుకుంటాను అంతకుముందు చూడలేదా టీటీలో మంది చైర్మన్లు అలా తినేశారు అని రాముణ వారు చెప్పారు ఇది శిక్ష ఎలా అవుతుంది అన్నారు రాములు గారు అంటే స్వామి మరి మీరు ఏమనుకోద్దు నేను కూడా గజ్జంలో చైర్మన్ని స్వామివారి సోమించాను అందువల్ల కుక్క పుట్టాను మీరు ఆయన చైర్మన్ చేస్తే ఆడ తినకపోతాడా కుక్కే పుట్టపోతాడా రోడ్డు పక్కన పడుకుపోతాడా ఎవడకు తనపోతాడో ఎంత డ్రీమ్ అంట అసలు కుక్క డ్రీమ్ బాగుండలే అని బేర్మలేదు సో కాబట్టి ఎవడైతే ఇప్పుడు స్వామి సొమ్మి తిరుతున్నారో వీళ్ళంతా రాబోయే కాలానికి కాబోయే కుక్కలం ఆల్రెడీ నక్కల తిగితే అలా బొక్కలు చూస్తారు సుక్కలు నాయకుడు అంటే ఇలా అంటే కుక్కకు కూడా న్యాయం చేసేవాడు నాయకుడు వచ్చిన వాళ్ళు కుక్కలా చూసేవాడు నాయకుడు కాదు దట్ ఇస్ ద కంక్లూషన్ ఈవెన్ డాగ్ హ్యాజ్ ట్రీట్ లైక్ ఎ పర్సన్ ఇన్ ద కంట్రీ బట్ పర్సన్ ఇన్ ద కంట్రీ ట్రీట్ లైక్ ఎ డాగ్ దట్ ఇస్ ద ప్రజెంట్ లీడర్స్ మనం చూడలే ఎన్ని సందర్భాలు అందుకని రామరాజ్యం కావాలని చెప్పేది అందుకు రామ ఇస్ ఎ బెస్ట్ కింగ్ బెస్ట్ సన్ బెస్ట్ హస్బెండ్ ఎగ్జాంపుల్ అరీ ఫ్రెండ్ ఎగ్జాంపుల్ అరీ బ్రదర్ మరి అన్ని చేసిన రాముడు సీతను ఎందుకు అడవిలోకి పంపించాడు అని కొందరు క్వశ్చన్ చేస్తున్నారు చెప్తాను రా తల్లి ఈజ్ నాట్ జస్ట్ సీతారామ నాట్ జస్ట్ జానకి రామ ఈజ్ ఇస్ ఏ కింగ్ పర్సనల్ విషయం కంటే ప్రజలు ముఖ్యం అనుకున్నటువంటి వాడు రాముడు నువ్వు రామాయణం చదవలేకపోతే లౌక సినిమా చాలు ప్రజలు ఏమనుకుంటున్నారో భద్రక నిర్భయంగా చెప్పు అంటే ఆయన పాపం ఏడుస్తూ చెప్తాడు వాడు ఇలా అన్నాడు అని రాములు వారు సీతాదేవి పట్ల బోళ్ళు ప్రేమ ఉన్నప్పటికీ అలా తన తాను కంట్రోల్ చేసుకుని కడుపుతో ఉన్న సీతాదేవిని వదిలేమని అంటే రాజు పట్ల ఒక్క మచ్చ కూడా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశం అది ఒకటి దాంతోపాటు అవతార సమాప్తి ఆ పిల్లల రామాయణం నేర్చుకోవడం రాజుకి ప్రజలు ముఖ్యము తన వ్యక్తిగతం కంటే అని చెప్పడం ఇలా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు దరిద్రం ఏంటంటే ప్రజల చొమ్ముతో పిల్లల్ని మేపేస్తుంటారు తేడా ఉందా లేదా అందుకు రాముడు అందుకనే అన్నమయ్య పాట ఒకటి ఉంటుంది రాముడు లోకాభిరాముడు కామిత ఫలములిచ్చు కోదండ రాముడు రాముడు లోకాభిరాముడు గురుగారు కురాన్ బైబిల్ గురించి ఒకసారి మీరు అంటే ఇందాక నువ్వు క్వశ్చన్ అడిగావు భగవద్గీత ప్రకారం చెప్పా కురాను బైబిల్ ప్రకారం చెప్పలేదు మనం ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయాం మనం ఇరవై ఆరు క్వశ్చన్లు అడిగేంద్రా మన దగ్గర పీడిఎఫ్ ఉంది మీరు మళ్ళీ దాంట్లో యాడ్ చేయండి మనం అందులో ఇరవై ఆరు క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఏమిటంటే మీ గ్రంథాల్లో మంచి అమ్మ ఉందా అని అడిగా ఉండదు తెలుసు మనకి మీ గ్రంథాల్లో దేశభక్తి ఉందా అని అడిగా అవి ఉండవు కాబట్టే ప్రపంచం మీద పడి కొత్త కొత్త దేశాలను పుట్టిచ్చేసారు వాళ్ళు సో దేశభక్తి లేదా మాతృభక్తి ఇలాంటి టాపిక్స్ ఏమి వాళ్ళ గ్రంథాల్లో ఉండవు ఇంకెలా జీవించడం అంటే మీకు ఎనాలసిస్ చేయండి నన్న నా సొంతం కాదు ఎనాలసిస్ చేయండి ఎక్కడ హిందువులు ఉన్నారో అక్కడ అందరూ ప్రశాంతంగా జీవించగలుగుతారు అక్కడ ముస్లిం మైకి పెట్టి ఐదు సార్లు అల్లాహా అక్బర్ అనగలడం అదే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న చోట కౌశల్యాసు ప్రభావం వినపడద్ది అంటే ప్రపంచ ప్రశాంతంగా ఉండాలంటే హిందువులు ఎక్కువ ఉండాలి కానీ భారతదేశమైనా ప్రశాంతంగా ఉండాలంటే హిందువులు ఎక్కువ ఉండాలి కానీ ప్రాబ్లం ఏంటంటే హిందువుల్ని తగ్గించడం కోసం క్రైస్తవులు ముస్లింసు కాంగ్రెసు కమ్యూనిస్టులు వీళ్ళందరూ బోల్డ్ కృషి చేశారు ఆ కృషి ఫలితంగా పది రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు అయ్యారు అందులో అందరికంటే పెద్ద పెద్దవేళ ఇందిరాగాంధీ చిన్నప్పుడు మేము పాడుకునే వాళ్ళం ఇందిరాగాంధీ చెంబులో బూంది ఆ చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇందిరాగాంధీ చెంబులో బూంది అనుకో మీకు చెప్పాలి కదా తెలియదు కదా నన్ను మరి గోడ మీద మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా త్రికోణం బొమ్మ ఉండేది మనకు తెలిసి కానీ అక్కడ ఒక ఫ్యామిలీ బొమ్మ వేసి ఇద్దరూ లేక ముగ్గురు అని ఉండేది తర్వాత స్కూల్ స్కూల్ డేస్లో అలా మనం ఏడు ఎనిమిది తొమ్మిది అలా మారుతూ ఉంటాం కదా ఆ గోడల మీద మారుతూ వచ్చేది భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఉండేది లారీ వెనకాల కూడా ఉండేది ఏమని మేమిద్దరం మాకు ఇద్దరు ముద్దు ఆపై వెత్తు ఇవన్నీ ఎవరికి మనకే వాళ్ళు మాత్రం అంపా చమక పచ్చి చాలా బేబీస్ చాలీస్ బేబీస్ ఇప్పటికీ ఎప్పటికీ ఎందుకంటే వాళ్ళ రూల్స్ ఉండవు మనకి ఎందుకు పెడతారంటే మనం కంట్రోల్ చేయాలి కాబట్టి అందుకని ఎవడైనా సమానం అంటే చెప్పులు బయట హిందూలా అని చెప్పి మనకు ఉపన్యాసాలు ఇస్తారు ఎవడి దాకా ఎందుకు కోర్టు వాళ్ళు కూడా మనలాగే తిని బాత్రూమ్కి వెళ్ళి బ్యాచ్ వాళ్ళు ఎవరు పయనించే రాలే కదా అయ్యప్పసాంగ్ గుడిలోకి ఎవరైనా వెళ్ళిపోవచ్చు అని తీర్పిచ్చేస్తారు మసీదులోకి అందరూ వెళ్ళొచ్చు ఆ తీర్పు ఎందుకు ఎవరమ్మా ఏంటో మరి ఏంటో ఏం లేదు పిరి కిసాన్ రాజులు కాబట్టి అయిందా కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా చెప్పాలంటే చెప్పన లాంగ్ ఇగో ఓ ఏళ్ళ క్రితం ఒక ఆయన నా దగ్గరికి వచ్చి చూడండి నేను అసలు పొద్దు నుంచి చాలా టైర్డ్ అయిపోయాను అయినా నాకే పని చెప్తున్నారు అని ఏదో అన్నాడు అంటే ఉంటే మొత్త బుద్ధి ఉంది ఆ సమేత అక్కడ అప్లై అయింది అతనికి సేమ్ హిందువులకి అప్లై అయింది ఇంకో జోక్ చెప్తే నీకు అర్థమవుద్ది ఒక రెండు నెలల క్రితం అయ్యప్పలకి నెల్లూరులో అయిఫసాన్ గుడికి వచ్చి ముస్లింలు ఏదో పెట్టా అన్నదానం బయట బోర్డు సామరస్యం గంగా జమునా తజీబ్ అని నేను అన్నాను బాగానే ఉంది అయ్యప్పలు మరి మసీదులో అన్నదానం ఎప్పు చేస్తారు ప్రసాదం బాగానే వేగ ఎందుకని నిజం కదా ప్రాక్టికల్ కదా ప్రాక్టికలే కదా అంతే కదా యాక్చువల్ చెప్తారా చేరు అవన్నీ ఎందుకు హలాల్ చెయ్యని మాంసం తింటారా అని ముస్లింలకి క్వశ్చన్ తిన్నాను తినరు ఎందుకని వాళ్ళ రూల్ అది అవునా అవును అంటే నీకు రూల్స్ లేవా అదే సిగ్గు లేదు కాబట్టి అది ప్రాబ్లం నువ్వేమో ఇది బారక్కని ఇది ఇదికెళ్ళి కౌలిచ్చేసుకుంటాం మెరీ క్రిస్మస్ అని పసుకొని కేకులన్నీకి వెళ్ళి కేకలైజ్ చేస్తుంటాం నీకు ప్రాక్టికల్ చెప్తాను తల్లి నేను లాంగ్ ఒక ఒక పది పదమూడేళ్ళ క్రితం విశాఖపట్నంలో నేను గీతామందిరంలో ఉన్నాను రిపీటెడ్ చాలాసార్లు చెప్పాను నేను చెప్తున్నాను రాత్రి ఇంచుమించుగా లెవెన్ థర్టీ అట్లా బయట నుంచి వచ్చి నేను కాలు కడుకుని పడుకుందాం అనుకున్న లోపల ఆ బ్యాక్ డోరు వైపు ఒక స్ట్రీట్ డబ్బాలు అవి పట్టుకుని కిరోసిన్ తెలుసా నీకు తెలుసు కిరోశిన్ డబ్బాలున్నాయి పోరం అలాంటివి పట్టుకుని కొన్ని గొర్రెలు వస్తున్నాయి పాట పాడితే మీరు ఇప్పుడు కింద పడిపోతారు ఎక్కడ ఎక్కడ ఉన్నాడు ఉన్నాడు మా వచ్చేస్తున్నది ఏ జోక్ వేరే సినిమాలో ఎవరు పాడే సరే వాటి ఏంటి రాత్రికాల సమయం ఈ డబ్బాలు ఏంటో అని నేను ఆ గేట్ దగ్గర నుంచున్నా నుంచుంటే ఆడపిల్లలు అంత ఏజ్ పిల్లలు ఎక్కడికి రా అన్న రేపు మార్నింగు ఆ కదా అందుకని మేము తప్పు చెప్పాను నవ్వుతారు కిస్మిస్ ఏ అంటారు థ్యాంక్స్ అండ్ లవ్ యూ రేపు కిస్మిస్ కదా అందుకని మేము ఇలాగా రోడ్ల మీద పడి తిరుగుతున్నాం రాత్రి అని చెప్పారు అంతే నేను అన్నాను మరి బాగానే ఉంది వాట్స్ యువర్ నేమ్ అన్న నీ పేరు ఏంటంటే మలయాళం మలయాళం అన్నారు ఇంగ్లీష్ రాదన్నారు ఆ పిల్లలు ఓ నీ అన్న అంటే ఏవో చెప్పారు నిస్సి గిస్సి ఏవో చెప్పారు నీ పేరు అన్న వాట్స్ యువర్ నేమ్ అన్నాను తర్వాత ఇంగ్లీష్లో అంటే ఆ పిల్ల వెంటనే తెలుగులో సార్ నేను క్రిస్టియన్ కాదండి తెలుగు అమ్మాయినే వీళ్ళతో పాటు సరదాగా తిరుగుతున్నాను అంది వాట్స్ యూవర్ నేమ్ అన్న లోకల్ అమ్మాయి ఏం పేరు అంటే మా నేమే యశోదా అన్న నేను వెంటనే అన్న యశోదా సపోజ్ టు వెయిట్ ఫర్ కృష్ణానో నాట్ ఫర్ దిస్ అన్నాను అంటే అని వెలిగి బాగా వేసింది ఫోన్ లేనా ఇది కిస్మిస్ నువ్వే సరదాగా తిరిగావు రేపు జనవరి పద్నాలుగు భోగి పండుగ వద్దే ఈ గొర్రెని పిలు నువ్వు వెళ్తాతో తిరిగావు కదరా అన్ని మతాలు ఒకటే అని నువ్వు వెళ్ళిన పిలువు రేపు సంక్రాంతికి పిలవడం వరకు ఎందుకు ప్రసాదం ఇస్తేనే తినరు వాళ్ళు నువ్వు ప్రసాదం దాకా ఎందుకే తల్లి నేను పండించలే ఎవరో ఇచ్చారో కొన్నారో నేను దీన్ని పండించలేదు కొనుక్కొచ్చాం ఓకే దీన్ని పట్టుకుని మీ గొర్రె ఫ్రెండ్ ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఓ అని ఇక్కడ ఓము అక్కడ డాము ఏం కలపలేదు ఇందులో దాని కళ్ళ ముందే పోనీ నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఓ పల్ల పళ్ళ షాప్ దగ్గర పల్ల బండి దగ్గర ఆగి ఒక నిమిషం అని అరటి పండు పండుగ తీసుకుని ఓం అనివ్వు ఒక డామ్ ఎందుకని పిరికి మాతం మురికి మాత్రం క్రైస్తవం అందుకు తల్లి సో కాబట్టి అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉందే ఆ ఫ్రెండ్ కూడా మొన్నడ గుడికెళ్ళిందేందా వాళ్ళకి బ్రెయిన్ పని చేయక ఏది చదవక అందులోకి వెళ్ళిపోయి నెత్తిమే గొడ్డేసుకుని పాటపడతారు ఏం పాటపడతారు తెలుసా పాట చిన్న పాపు మేము ఇది ఓల్డ్ సాంగ్ కొత్త సాంగ్ తెలుసా ఏసే నామగుడు ఏసే నా ప్రియుడు ఎడిట్ చేయకండి నానా ప్లీజ్ ఉండదు ఉన్నట్టు వేసేయండి నానా మా అమ్మ కదా ఇలా నిజాలు చెప్తే మీరేమో ఊరికారు నెక్స్ట్ సాంగ్ కూడా ఉంది మా రెడ్డి అసలు తీయట్లేదు ఏమీ ఈ ఈ ఏసేనామగుడేం చెప్పిందా చెప్పిన ఈవిడ ఆ తర్వాత వెళ్ళిందో ఏమో తెలీదు పాట మార్చింది ఏ మూడు అన్నదోని మళ్ళీ బిడ్డ ఇంకొకడు డాడీ 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 కథ వేసేవాడు లేక వేసుకే డాడీ ఎవరో తెలియక రెండు వేల సంవత్సరాల నుంచి చస్తున్నాడు ఏసేడికి డాడీ ఏంటి అన్న మనకి అవసరం మన కర్మ కాలిపోయి వీళ్ళంతా మనకు పుట్టిన లే కాలితే నువ్వు లైవ్లో ఎవరికైనా ఫోన్ చేస్తాను పేరు అడుగు వాళ్ళ నాన్న పేరు అడుగు మంగళమైపోతే అడిగాడు ఇవి అడక్ అయిపోయి సత్తున్నారా జనం యాతనా హట్ అయిపోయాడు ఆల్రెడీ ఇప్పుడు ఏ నువ్వు టాపిక్ తెచ్చావని చెప్తున్నాను ఏసు రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ కొందరు మాట్లాడుకుంటూ మేము నీ వలే వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము అన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో పోల్చొక్క ఎవరికి ఉంది ఒక్కడికే కదండి ఇక్కడ పోల చొక్కా వేసుకున్నాడు ఒకడు ఉన్నాడు అన్నాను అంటే వెంటనే ఆడికి అర్థం కాదా ఆడికి అర్థం కాదు ఇక్కడ ఉన్నాడు ఆడొక్కడే పోల చొక్కాడు అలాగా అతను అంటే అతను రియాక్ట్ అవలైపోయాడు ఎందుకంటే వాళ్ళ నాన్న ఎవరో తెల్లదు కాబట్టి ఇప్పుడు మీ అమ్మని ఏమని పిలుస్తారు నువ్వు నువ్వైనా అంతే నేనైనా అంతే వాడైనా అంతే చేసి అలా పిలవడం ఏ ఎందుకని వాళ్ళ అమ్మని ఉమెన్ అని పిలుస్తాడు ఎందుకని వాళ్ళ నాన్న ఎవరో చెప్పలేదు ఇంతవరకు అందుకని సో కాబట్టి వేసుకే వాళ్ళ నాన్న తెలదు ఇంక వేసుకునే వాళ్ళకి తెలుతుందా పెచ్చ కాబట్టి సరే ఇందులో చాలా ఫోన్లు వచ్చినాయి ఇందులో గొర్రెలేవో తెలియదు ఎవరైంటో తెలియదు మనం అయినా ఒక రాయి వేద్దాం ఓకే తల్లి మనం ఈ సైలెంట్లో పెట్టడం వలన ఒకటి రెండు మూడు నాలుగు ఒక ఐదు ఆరు ఫోన్లు వచ్చినాయి ఒకటి ఇది మనం పేరు రాసుకోలేదు కాబట్టి ఒకటి శాంపిల్ ట్రై చేద్దాం ఈ లోపల మంత్రం చెప్పండి నానా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ బుర్ర బుర్ర వాడింది ఎవరు అది ఐ వాంట్ టు అప్రిషియేట్ అది కావాలి నాకు చూడండి టైటిల్ చూడండి టైట్లు టైట్లు నాన్న మీ నాన్న పేరు ఏంటేనా ఫట్ అయిపోయిందా మీ నాన్న పేరు టక్ మీ నాన్న పేరు ఫటాఫట్ ఎవరైనా చెప్పారు కదా వీళ్ళ నాన్న పేరు అడుగుదాం దానికి ఈ ఉపన్యాసం ఇచ్చాడు తప్ప వాళ్ళ పేరు నాన్న పేరు చెప్పడం ఇతను ఒకడే కాదు మొన్న అయితే అతని పేరు తెలియ పేరు బర్లేదు సరే నమస్తే అండి ఇలాగే వాయిస్ మెసేజ్ నమస్తే అండి మీ పేరు ఊరు చెప్తే సేవ్ చేసుకుంటా అన్నానంతే అడగను బారెడ్డిని మీదకొచ్చాడు వాట్సాప్లో నీకు నా పేరు ఎందుక చెప్తే తప్పేంటి చెప్తే ముప్పు నేనేం చెప్తాను వీళ్ళంతా మనకే పుట్టారని చెప్తానా ఒప్పుకోవాల్సి చొద్దా లేదా పాపం వాళ్ళ ఫీలింగ్ ఏంటి వాళ్ళు బ్రిటీష్ షోళ్ళ వల్ల పుట్టారని వాళ్ళ ఫీలింగ్ గమ్యం సినిమా చూడలేదు నువ్వు ఏం చెప్పాడు పులి ఎక్కడా అంటాడు అడేమంటాడు ఏంటా పులి మీ ఇంటికి వచ్చిందా మీ అమ్మ ఏమన్నా అడిగింది అంటాడా వీళ్ళకి అదే అప్లికబుల్ బ్రిటిష్ షోళ్ళు వీళ్ళ ఇంటికి వచ్చినట్టు వీళ్ళ ఫీలింగు వీళ్ళ పేరు శంకర్రావు కదా వీళ్ళ నాన్న పేరు శంకర వీళ్ళ బుద్ధేమో వంకరా జాతేమో శంకర వెయ్యరా కంకరా అదైందా సరే మరొకరికి ప్రయత్నం చేసేసి ఈ రాత్రికాల సమయమున ఇంకో ఇతను పోలీసుగా పనిచేస్తాడు నాగేంద్రబాబు హైదరాబాద్ పాపి పాప అంటే ఏ ఊరు ఊరు తెలియాలి కదా మరి వాళ్ళు ఎవరో ఎలా తెలుస్తుంది పాపి అని పెట్టుకుంటేనే కదా అంటే వాళ్ళు చెప్పుకోండి నువ్వెవరో వేగా కాబట్టి ఏం పేరు హలో నాగేంద్ర గారు చెప్పండి బాగున్నాను సార్ బాగున్నారా బాగున్నాను సార్ డ్యూటీలో ఉన్నారా చెప్పండి సార్ ఇంట్లో ఉన్నా సార్ సార్ భోజనం అయిందా సరే సార్ ఏం లేదు సార్ మా మా వాళ్ళు ఏదో డిస్కషన్ వస్తే ఈ క్రైస్తవులు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు పేరు చెప్పరు అని అంటే లేదు నాగేంద్ర గారు అలాంటి ఆయన కాదని నేను వాళ్ళతో అన్నాను సార్ మీరు ఏమనుకోకపోతే మీ అమ్మ నాన్న పేరు చెప్తారు సార్ మా పేరు చెప్పాను చాలా సంతోషం సార్ లవ్ యూ సార్ మనం మళ్ళీ మాట్లాడదాం ఇంటర్వ్యూలో ఉన్నాం సార్ థ్యాంక్ యూ సార్ చెప్పానుక మనకే పుట్టారుని మీకు అర్థం కావడానికి అంతే ఇప్పుడు మనం ఆ పేర్లు ఎందుకు ఉన్నాయని అడిగాం అనుకో ఎక్కడ వాళ్ళకే పుట్టారు కాబట్టి ఇంకా తర్వాత అంతా వ్యతనవాదం బైబిల్లో ఎందుకు లేదంటే ఇంకా ఆదాము ఆదా కురిశీ ఆదా ఏదో చెప్తాడు ఇప్పుడు అలాగే మీకు ఇరవై ఆరు క్వశ్చన్లు మళ్ళీ వాట్సాప్లో వస్తాయి అందులో మనం ఇంకేం ఉంటే మీ దాంట్లో మంచి అమ్ముందా ప్రపంచంలో కొన్ని లక్షల శాఖాహార దేవాలయాలు నేను చూపిస్తాను ఎక్కడైనా ఒక్క శాఖాహార మసీద్ కానీ శాఖాహార చర్చ్ కానీ చూపిస్తారా మీ మీ గ్రంథంలో దేశభక్తి ఉంటుందా ఇలాంటి ఇలాంటివైటికి వాళ్ళు ఆన్సర్ చెప్పరు ఎందుకంటే చూసారా నేను ఇప్పుడు ఏం చెప్పాను మళ్ళీ చేస్తాను సార్ అని చెప్పినా వెంటనే చేసేస్తారు ఇంకా గొర్రె కదా అది ఇందాక ఆ గురి కూడా అంతే వేరే ఇంటర్లో ఇంక ఇంతే సరే అయితే విషయం ఏంటంటే ఈ వీళ్ళకి ఒక మంచి అమ్మ ఉండదు నిన్న ధనలక్ష్మి అని ఒక ఆవిడకి ఫోన్ ఫోన్ చేశా ఆ గొర్రె అమ్మ ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు మీరు ఒక తల్లి కాబట్టి మా అక్క పేరు కలిగిన ధనలక్ష్మి గారు చెక్కమతల్లో ఉన్నారు కాబట్టి ఒక మంచి తల్లిని చూపించండి అన్నాను అంటే ఆవిడ ఉపన్యాసెత్తుంది ఎవరమ్మ అలా గొప్ప అంది అలా కాదమ్మా బైబిల్లో ఒక అమ్మని చెప్పండి అన్న మేరీ మాత అంది అమ్మ అసలు మేరీలాగా ఎవరైనా పిల్లల్ని పెళ్ళికి ముందే కంటే అది మంచి అమ్మ ఎలా అవుతుంది మీ అమ్మ మిమ్మల్ని అలా కందా సరే అదే ఎగ్జాంపులే కాదమ్మా పోలిన అక్క ఈ వర్షిప్ చెక్క అని చెప్పి తెలిసాం సో ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళకి అమ్మ కాదు అన్నం కూడా లేదు అడుక్కు తినే మతాల అవి ప్రపంచాన్ని దోచుకోవడం పుట్టినా మతాలు అవి ఎవిడెన్స్ లేవు ఎపిక్స్ లేవు ఎథిక్స్ లేవు ఎక్కడైనా నువ్వు ప్రపంచంలో ఇదిగోండి ఈ మసీదులు ఈ చర్చిలు కూలగొట్టి హిందువులు వీటి మీద గుళ్ళు కట్టారు అని చూపించేదేనా కానీ నేను వేలు చూపిస్తా మా గుళ్ళు కూలగొట్టి కట్టిన మసీదులు మొన్న ఒక ఆయన జోక్ వేశాడు రాజుగారు మైండ్ బ్లోయింగ్ జోక్ సార్ అసలు హిందువులకి బుర్రలేదా హిందువులకు బుర్రలేదా పోయి పోయి మసీదుల కింద గుళ్ళు కడతారు అన్నాడు మా అమ్మాయికి వెలిగింది మీకు కూడా వెలుగుంటది మైండ్ బ్లోయింగ్ కదా వెళ్ళికి బుర్రలేదా లేదా జాగాలైనట్టు పోయి పోయి మసీదుల కింద కడతారు అన్నాడు జ్ఞానవాపి అన్నీ అవే కదా తల్లి నువ్వు ఎక్కడికో యూపీకి వెళ్ళకు రాజమండ్రిలో పెద్ద మసీద్ సెంటర్ అని ఉంటుంది ఎప్పుడైనా వెళ్తే వెళ్ళు పెద్ద గుడి అది వేణుగోపాల స్వామి గుడి నేను వెళ్ళాను ఆ గుడి లోపలికి కానీ దట్స్ ఇట్స్ కాల్ మసీదు అది తల్లి విషయం ఏంటంటే ప్రపంచంలో మాదొక్కటే ఉండాలనేటువంటి నిరంకుశమైనటువంటి మతాలు ప్రపంచ నాశనానికి కారణం అవుతాయి సర్వే జన అని చెప్పేటువంటిది ప్రపంచ శాంతికి కారణం అవుతుంది అందుకని ఒక రామాయణం చదవండి ఎలా ఉండాలో తెలుస్తుంది ఓ భారతం చదవండి ఎలా ఉండకూడదో తెలుస్తుంది ఓ భాగవతం చదవండి ఎలా జీవించాలో ఒక్క ప్రశ్న కంకులు శంకరాచార్యులు మాతృ పంచకం అంటే మీకు ఇష్టం అని విన్నా చాలా చాలా ఇష్టము భయం కూడా ఎందుకని అది కొంచెం చదివిన హృదయం ద్రవిస్తుంది ఆ తల్లి పట్ల బాధ్యతని తల్లి పట్ల ఉండవలసిన కర్తవ్యాన్ని మనకి తెలిసేలా చేస్తుంది శంకర్ల వారు ఒక సన్యాసిగా ఒకడే కొడుకు పాపం ఆయన వాళ్ళ అమ్మ నాన్నకి నాన్నగారు కాలం చేశారు ఏడేళ్ళ పిల్లవాడు ఆయన ఆయనకి సన్యాసం స్వీకరించాలనిపించింది ఆయన శంకరుడే శంకర శంకర సాక్షాత్ అంటారు వాళ్ళ అమ్మ పర్మిషన్తో ఆయన సన్యాసం స్వీకరించి వెళ్ళారు వాళ్ళమ్మకి మాట ఇచ్చారు అమ్మ నువ్వు ఎప్పుడు శరీరం వదిలేద్దాం అనుకుంటే అప్పుడు నీ చివరి సమయంలో నన్ను పిలువు అని ఆవిడ తలుచుకుంది ఆయన వచ్చారు నాన్న నాకు నారాయణ్ని చూడాలని ఉందా కృష్ణుని చూడాలని ఉందరా అని చెప్పారు అలాగే అమ్మ అని ఆయన స్వామివారికి ప్రార్థన చేసి శ్లోకాలు అవి పాడి కృష్ణుడు దర్శనం చేయించారు వాళ్ళమ్మకి ఎవరో కామెంట్ పెట్టారు విన్నాను నేను ఒక ఉపన్యాసంలో హరికథలో విన్నాను కొడుకు అంటే శంకర్లా ఉండాలి అన్నారు ఏ ఎందుకు అంటే జన్మనిచ్చిన తల్లికి జన్మే లేకుండా చేసిన వాడు కదా పుత్రుడు అంటే అమ్మని తీసుకెళ్లి రోడ్డు పక్కన వదిలేయడం కాదు కదా అలాంటి కొడుకు కదా శంకర్లు ఆవిడ ఈయన సన్యాసం స్వీకరించి వెళ్ళేటప్పుడు చెప్పిందంట నాన్న మన ఊళ్ళో కృష్ణు గుడి పాడైపోయిందిరా బాగు చేయించాం వారు బాగు చేయించారు అలాగే వారు చాలా బాధపడుతూ ఆ మాతృ అంటే నేను అన్నీ చెప్పలేను అది చూస్తేనే భయం వస్తుంది భయం అంటే చాలా కదిలిపోవలసి వస్తుంది అందులో ఆయన బాధపడతారు మా అమ్మ నన్ను కడుపులో ఉన్నప్పుడు నేను ఎన్నో తన్నులు తన్నినా అవన్నీ ఆనందంగా భరించింది బయటకు వచ్చిన తర్వాత నా మలమూత్రాలన్నీ శుభ్రం చేసి నన్ను ఇంత వాణ్ణి చేసింది మా అమ్మ ఇప్పుడు శరీరం వదిలేసింది ఆ శరీరం వదిలే ముందు చేయవలసిన కొన్ని విధులుంటాయి అవి చేయలేకపోయాను నేను అని అమ్మ గర్భంలో ఉన్నప్పుడు బయటికి వచ్చిన తర్వాత అమ్మ శరీరం వదిలిన తర్వాత ఇవన్నీ ఆయన గుర్తు తెచ్చుకుంటూ అమ్మ రుణం ఎవరు తీర్చలేదు కదా అని వారు బాధపడుతూ ఆ వ్యధతో వారు పఠించింది మాతృపంచకం ఇది అందరూ నేర్చుకోవాలి అమ్మని బాగా చూసుకోవాలి ఎందుకంటే ఎవ్వరూ ఎప్పటికీ తీర్చుకోలేని రుణం మాతృ రుణం అంటే శాస్త్రాల్లో నేను చదివింది విన్నది చివరికి అదేదో యజ్ఞం ఉందంట పితృకి అంటే నాన్న రుణం కూడా తీర్చేసుకోవచ్చు అంట బట్ ఏం చేసినా ఏం చేసినా మాతృణం తీరదు అటువంటి శంకర్లు పుట్టిన నేల ఇది మీరు ఎందుకండి అలాగా ఇతర మతాల గురించి అలా మాట్లాడతారంటే అక్కడ అమ్మ లేదు అమ్మకం ఉంది అమ్మ లేకపోతే నువ్వు ఉన్నావా లేవు కదా అందుకని మాతృపంచకం ఒక ఉత్కృష్టమైనటువంటిది పాప మా రెడ్డి వెతికి వెతికి తెచ్చాడు నాకు ఇష్టం అలాగే ఇంకో మీరు సందర్భం వచ్చింది చెప్తున్నాను ఆ పుస్తకం అక్కడ ఉంది ఆ పుస్తకం పేరు హంపి నుండి దాకా అద్భుతమైన పుస్తకం తిరుమల రామచంద్ర రామచంద్రాచార్యులు వారు అద్భుతంగా వారి అనుభవాలు రంగరించి రాశారు మీరందరూ అందరూ ఒకే ఒక్క సినిమా చూసి ఉంటారు అర్జున్ది ఆ సినిమాకు ఒక ఇన్స్పిరేషన్ అందులో ఒక స్టోరీ విచ్ ఇస్ హ్యాపీట్ మళ్ళీ కలిసి కూడా చెప్పుకుందాం పెద్ద స్టోరీ నాకు చాలా చెప్పాలనున్న సమయం లేదు తల్లి మళ్ళీ కలుద్దాం స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీ మహీష గోబ్రాహ్మణేభ్య సుభమస్సు నిత్యం లోకా సమస్త శుగణోభవంతు కాలావతుప్యా పృథివీ సస్యశాలి దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయా చెప్పండి తల్లి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్ కి శ్రీ రాధా మధన్ మోహన్ భగవాన్ కి అయోధ్యాపతి శ్రీ సీతారామచంద్రమూర్తి భగవాన్ కి గోవింద గోవింద